టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు క్లాస్ పీకుతున్నారు. పనితీరు బాగోలేని నేతలకు టికెట్ ఉండదని మొహం మీదే చెప్పేస్తున్నారు. మరికొంతమందికి పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచిస్తున్నారు. రానున్న ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకమని, కేసులకు భయపడకుండా దూకుడుగా వెళ్లాలని నేతల్ని సమాయత్తం చేస్తున్నారు. తన సహజ శైలికి భిన్నంగా చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షలు పార్టీ వర్గాల్లో గుబులు రేపుతున్నాయి. నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో వ్యక్తిగతంగా భేటీ అవుతున్న చంద్రబాబు ఒక్కో నేతతో గంట పాటు ముఖాముఖి మాట్లాడుతున్నారు. మూడో వ్యక్తి ఎవరిని లోపలికి రానివ్వటం లేదు. బుధవారం అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం, సంతనూతలపాడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో వరుసగా సమావేశమయ్యారు. గురువారం గుంటూరు తూర్పు, పుంగనూరు, రాజంపేట, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, ఒంగోలు, మైదుకూరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీల పనితీరు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై చంద్రబాబు తన వద్ద ఉన్న సర్వే నివేదికల ఆధారంగా వారితో చర్చించారు. కొంతమంది ఇన్ఛార్జీలు, పార్టీ నేతలు కేసులకు భయపడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కడం లేదని, ఇలాంటి వారిని ఉపేక్షించబోనని చంద్రబాబు స్పష్టం చేశారు. కేసుల వ్యవహారం పార్టీ చూసుకుంటుందని నేతలకు భరోసా ఇచ్చారు. కార్యకర్తలు వీరోచితంగా పోరాడుతున్నారని, వారికి అండగా మీరెందుకు ఉండటం లేదని ప్రశ్నించారు. కొందరు ఇన్ఛార్జీలు నియోజకవర్గాల్లో ఉండకుండా హైదరాబాద్, జిల్లా కేంద్రాలకు పరిమితం అవుతున్నారని, వారు పద్ధతి మార్చుకోకపోతే తొలగింపు తప్పదని హెచ్చరించారు. తన వద్ద ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వారి ముఖం మీదే చెప్పేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు. ఒకరిద్దరు ఇన్ఛార్జీలకు మాత్రం మీ స్థానంలో వేరే వారిని చూసుకోవాల్సి ఉంటుందని కూడా చంద్రబాబు హెచ్చరించారు. మరికొందరు ఇన్ఛార్జీలకు పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో వేరే అవకాశాలను కల్పిస్తానని కొంతమందికి హామీ ఇచ్చారు. మరికొంతమంది నేతలకు మాత్రం వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, మీదే టికెట్ అని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఎవరెవరు ఎన్ని రోజులు నియోజకవర్గాల్లో ఉన్నారో, బాధుడే బాధుడు కార్యక్రమం ఎన్ని గ్రామాల్లో నిర్మించారో వంటి వివరాలను చంద్రబాబు చెబుతుండటంతో ఇన్ఛార్జీలు ఆశ్చర్యపోతున్నారు. మండల స్థాయి నాయకుల పేర్లను చెప్పి వారందరినీ కలుపుకొని వెళ్లాలని, కొంతమంది నాయకులు క్రియాశీలకంగా లేరని వారిని కూడా యాక్టివ్ చేయాలని, అవసరమైతే తన వద్దకు తీసుకురావాలని నేతలకు సూచించారు. అసంపూర్తిగా ఉన్న కమిటీలను వెంటనే నియమించాలని, సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని కొంతమంది ఇన్ఛార్జీలను ఆదేశించారు. ఎన్నికలకు ఎంతో దూరం లేదని, దూకుడు పెంచితేనే విజయ తీరాలకు చేరుతామని నేతలకు దిశానిర్దేశం చేశారు.